నడిపిస్తే. కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. కథ చెప్పుకుందామా? ఉదార బుద్ధి. రంగాపురం అనే గ్రామానికి సుందరం అనే యువకుడు ఉపాధ్యాయుడిగా వచ్చాడు. ఆ గ్రామాన్ని గురించి కానీ అక్కడి ప్రజల గురించి కానీ అతడికేమీ తెలియదు. గ్రామం చేరుతూనే అతడు ఆ ఊరి జమీందారును కలుసుకొని తనను పరిచయం చేసుకున్నాడు. జమీందారు అతడికి ఉండేందుకు మంచి ఇల్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు. సుందరానికి జమీందారు చాలా మితభాషిగాను గంభీరంగానూ కనిపించాడు. సుందరం వచ్చిన వారం రోజులకు వినాయక చవితి వచ్చింది. అయితే తెల్లవారితే పండుగ అనగా హఠాత్తుగా ఆకాశం నిండా మేఘాలు కమ్మి కుంభవృష్టి మొదలయ్యింది. బాగా తెల్లవారిన తరువాత కాస్త వాన తగ్గినా వీధులన్నీ జలమయం అయిపోయాయి. అయినా పండగ గనక వీధులన్నీ క్రమంగా జనంతో క్రిక్కిరిసిపోయాయి. వీధుల వారుగా పువ్వులు, పత్రి, మట్టి వినాయకుడు లాంటివి అమ్ముకునేవాళ్ళు చలికి వణుకుతూ వానను తిట్టుకుంటూ కూర్చున్నారు. పాలవెల్లులకు తాళ్ళు పేని అమ్ముకునే పనివాళ్లు సైతం చలికి వణుకుతూ కొనేవాళ్ల కోసం ఆశగా చూడసాగారు. వినాయకుడి పూజకు పువ్వులు, పత్రి కొనేందుకు సుందరం వీధిలోకి వచ్చాడు. 10 ఏళ్ళు నిండని పసివాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఆశగా ఆరాటంగా అరుస్తూ వస్తువులను అమ్మ చూపడం అతని కంటబడింది. ఒకచోట జమీందారు గొడుగు వేసుకొని స్వయంగా అక్కడికి వచ్చి పాలవెల్లులకు తాళ్ళు అమ్మే ఒక కుర్రాడి దగ్గర నిలబడి బేరం ఆడుతున్నాడు. ఇది చూసి సుందరానికి ఆశ్చర్యంతో పాటు మనసులో బాధ కూడా కలిగింది. జమీందారు కుర్రవాడు చెప్పిన ధరకు చాలా తగ్గించి అడుగుతున్నాడు. తర్వాత పత్రి, పువ్వులు అమ్మేవాళ్ల దగ్గర కూడా జమీందారు అదేవిధంగా బేరం ఆడసాగాడు. ఇది గమనించిన సుందరానికి జమీందారు మీద చాలా ఏహ్యభావం కలిగింది. జమీందారు ఆ విధంగా కొసరి కొసరి బేరమాడి అక్కడ ఉన్నవాళ్ళు తెచ్చినవన్నీ కొనేశాడు. ఆ వెంటనే ఆయన నౌకర్లు వాటన్నింటినీ బుట్టల్లో ఎత్తుకొని దివాణానికి వెళ్ళిపోయారు. పసివాళ్లను, ముసలివాళ్లను అయినా చూడకుండా అలా బేరమాడి అన్నీ కొన్ని జమీందారు ఏం చేసుకుంటాడో సుందరానికి అర్థం కాలేదు. బహుశా వాటిని కొంచెం లాభానికి తన నౌకర్ల చేత ఇతరులకు అమ్మిస్తాడేమో అనుకున్నాడు సుందరం. ఆ సమయంలో వినాయక పూజా సామాగ్రి కొనేందుకు అక్కడికి సుందరంతో పాటు పనిచేసే ఉపాధ్యాయుడొకడు వచ్చాడు. సుందరము అతడికి తను చూసింది చెప్పి వీళ్ళందరూ జమీందారుకు భయపడి ఆయన అడిగిన ధరకు తమకు గిట్టుబాటు కాకపోయినా ఇచ్చేసి ఉంటారు. చూడబోతే జమీందారు కర్కోటకుడిలా ఉన్నాడు. వీళ్ళందరూ చలికి వణుకుతూ పొట్ట కోసం ఇలా వీధిలో కూర్చుని ఉంటే మానవత్వం అన్నది మరిచి అలా గీసి గీసి బేరమాడి కొనటం ఏమిటి అన్నాడు ఆవేశంగా. సుందరం మాటలకు ఉపాధ్యాయుడు నొచ్చుకుని, జమీందారు గారి గురించి అలా అవమానకరంగా మాట్లాడకండి, మీకు తెలియదు ఆయన దేవుడి లాంటి మనిషి అన్నాడు. నాకు తెలియదు దేవుడి లాంటి మనిషి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట అన్నాడు సుందరం అవహేళనగా. ఉపాధ్యాయుడు ఏదో అనబోయి ఆగి, సరే నాతో రండి, ఒకసారి జమీందారు గారింటికి వెళ్ళి వద్దాం అంటూ ముందుండి దారి తీశాడు. వాళ్ళు వెళ్ళేసరికి జమీందారు నౌకర్ల చేత తను కొన్న పువ్వులు, పత్రి లాంటివి ఒక ఎత్తైన అరుగు మీద గుట్టగా పోస్తున్నారు. ఆయన సుందరం వాళ్లను చూసి ఆప్యాయంగా పలకరించి, అనుకోకుండా పండగ పూట అతిథులు వచ్చారు అని నౌకర్ల చేత కొత్తగట్టలు తెప్పించి బాగా తడిసిపోయినట్టున్నారు, తలలు తుడుచుకుని ఇవి కట్టుకోండి అన్నారు. సుందరం జమీందారు కేసి అయోమయంగా చూసి తోటి ఉపాధ్యాయుడితో పాటు పక్కనున్న గదిలోకి వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని రాగానే జమీందారు వాళ్లను కూర్చోమని నౌకరు చేత వాళ్లకు వేడివేడి పాలు తెప్పించి ఇచ్చాడు. ఆ సమయంలో జమీందారు ఉదార ప్రవర్తనకు ఎంతగానో ఆశ్చర్యపోయిన సుందరం ఆయనతో, అయ్యా, తమరు అన్యథా భావించకపోతే నేను ఒక చిన్న సంశయం గురించి తమకు మనవి చేయదలచాను అన్నాడు ఎంతో వినయంగా. ఏమిటా సంశయం? నేనేం అనుకోను, దాపరికం ఎందుకు, అడగండి అన్నాడు జమీందారు చిరునవ్వుతో. అప్పుడు సుందరం పూలు, పత్రి అమ్మేవాళ్లతో జమీందారు ప్రవర్తించిన తీరు గురించి చెప్పి
వాళ్లతో అది గీసినట్లుగా బేరమాడి, ఆ జమీందారు గారు తమరు ఒకరేనా అన్నంత సంశయం కలుగుతున్నది నాకు, క్షమించాలి అన్నాడు. ఈసారి జమీందారు పెద్దగా నవ్వి, మనిషి మనిషిని ఆదుకోవడం న్యాయమే అంటారా అని అడిగాడు. ఇది ఆదుకోవడమా అన్నాడు సుందరం విస్తుపోతూ. మరి ఆదుకోవడమే కదా, ఈ వానముసురులో వాళ్ళు ఎంతో దూరం నుంచి శ్రమపడి తెచ్చిన పూలు పత్రి ఎలా అమ్ముడుపోతాయి? ఆ కారణంగానే వాళ్ళు తెచ్చిన వాటిల్లో ఎక్కువ భాగం నేనే కొని మా నౌకర్లకు ఇరుగు పొరుగు వాళ్లకు ఇవ్వదలిచాను అన్నాడు. ఇంత దానం గుణం ఉన్న తమరు చిన్నపిల్లల దగ్గర కూడా బేరమాడి కొనడం ఎందుకు? ఏదో కొంత డబ్బిచ్చి వాళ్లకు సాయపడవచ్చు కదా అన్నాడు సుందరం. ఇందుకు జమీందారు తల అడ్డంగా తిప్పి, ఇవ్వచ్చు కానీ ఇవ్వను. మీరు కొత్తగా మా గ్రామం వచ్చిన ఉపాధ్యాయులు కనుక కొంత వివరంగా చెప్తాను. వినాయక చవితి రోజుల్లో ఈ ప్రాంతాలు ఎంతో కొంత వాన కురవటం అన్నది పరిపాటి. ఇది ఎరిగిన వాళ్ళు కనుక తాము తెచ్చే పూలు రకరకాల పత్రి అమ్మకం కాకుండా మిగిలిపోయిందని, ఏదో ధరకు జమీందారు గారు కొంటారని వాళ్ళ నమ్మకం. అందుకే ఏదైనా పెద్ద వర్షం కారణంగా అవన్నీ కొనుగోలు కాని పరిస్థితి ఏర్పడితే నేనే బేరం ఆడినట్లు నటించి కొనేస్తాను. అలా కాక ఉట్టినే డబ్బిస్తానంటే వాళ్ళు సోమరిపోతుల్లా తయారవుతారు. కోరి సోమరిపోతుల్ని తయారు చేయడం కన్నా మించిన పాపం కార్యం ఇంకేమీ లేదు అని నా నమ్మకం. మీరు ఉపాధ్యాయులు, ఆలోచించి చూడండి అన్నారు శాంతంగా. దానితో సుందరానికి జమీందారు ప్రవర్తనలో ఆంతర్యము, ఆయన ఉదార బుద్ధి అర్థమైంది. అతడు రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించాడు. జమీందారు అతడిని వెన్నుతట్టి నవ్వేశాడు. పిల్లలు విన్నారా కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.